సాధారణంగా ధనం అంటే అందరూ అంటే ప్రవచనకారులు చెప్పడానికి ఏముంది అంత ఈ డబ్బంతా అశాశ్వతం మీరు వేసుకున్న నగల అశాశ్వతం అసలు మీ శరీరం అశాశ్వతం అలాంటి మాటలు ఎప్పుడు శంకరులు మాట్లాడరు ఇప్పుడు మన ఇంట్లో కూర్చుని చీపురికి విలువ లేదు బ్రష్కి విలువ లేదు లేకపోతే చాటకి విలువ లేదు తొక్కే ఫుట్ మ్యాట్కి విలువ లేదు తలుపులకి విలువ లేని వాటికి స్మరించుకోవాలా చెప్పండి మనం దేని గురించి ఆలోచిస్తాం మన ఇంట్లో బీరువాలో నేను తీసుకొచ్చి పెట్టే మంచి నెక్లెస్ అది ఎలా ఉంది విలువ ఉన్న వాటిని గుర్తుంచుకుంటామా విలువ లేని వాటి మీద జపం చేస్తామా చెయ్యం కాబట్టి ఇక్కడ శంకరులు కూడా డబ్బుకి విలువ లేదు దానికి విలువ అనట్లేదు ఆయన చాలా అద్భుతంగా అర్థము అనే పురుషార్థాన్ని చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా నీట్గా ప్రజెంట్ చేస్తున్నారు అసలు శంకరుల యొక్క ఆ విధానమే చాలా ఉత్కృష్టమైన విధానం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఆయనది ఇంటలెక్చువల్గా ఉంటుంది అంతేగాని బండగా మెట్టగా ఉండదు ఆయన కాబట్టి ఇక్కడ శంకరులు అంటారు మూఢ జహీహి ధన ఆగమ తృష్ణాం బాగా చూడండి ధనాన్ని జహీహి అని అంటే విడిచిపెట్టు అని అర్థం మూఢ అంటే ఓ డెల్యూడెడ్ వన్ అని అర్థం అసలు డెల్యూడెడ్ అంటే ఏంటి తెలుసండి మూఢుడు అంటే అర్థం ఏంటి తెలుసండి పాపం వాడికి నిజమేమిటో అబద్ధం ఏమిటో తెలియదు నిజాన్ని అబద్ధంగానూ అబద్ధాన్ని నిజంగానూ అనుకుంటూ ఆ మూఢత్వంతో ఉంటాడు భ్రమలో వాడికి ఏంటంటే కొద్దిగా మనం లైట్ వేసి అబ్బాయి ఇదిగో ఇది నిజం ఇది అబద్ధం అని చెప్పామనుకోండి ఓహో అదే అండి గురువుగారు ఇది నిజమా అని గ్రహించి దానివైపు వెళుతుంటాడు మూర్ఖుడు ఉన్నాడు అనుకోండి వాడికి నిజానిజాలు తెలియవు మనం చెప్పిన నోరు ముయి నువ్వు చెప్పడం ఏంటి నాకు తెలిసిలే అవతలిపో గెట్ లాస్ట్ అంటాడు అది మూర్ఖుడికి మూఢుడికి ఉండేటువంటి తేడా ఇప్పుడు అలాంటి మూర్ఖుడితో సంభాషణ మనం పెట్టుకోవడం అవసరం అంటారా అక్కర్లేదు అందుకనే ఇక్కడ శంకరులు కూడా మూఢ అని ఇక్కడ వాళ్ళని అడ్రస్ చేస్తున్నా అంటే మూఢత్వము అని అంటే ఇట్ ఈస్ ఏ డెల్యూజన్ డెల్యూజన్ అని అంటే అర్థం ఏంటంటే న్యాయము అన్యాయము ధర్మము అధర్మము సత్యము అసత్యము నిజము అబద్ధము వీటి మధ్య తారతమ్యాలు తెలియక ఒకదానికొకటి కన్ఫ్యూజ్ చేసుకుని బ్రతుకుతున్నటువంటి వాడిని మూఢుడు అంటాడు కాబట్టి ఇప్పుడు మనందరి దృష్టి ఏంటంటే ఇప్పుడు అర్థము అనే పురుషార్థం మీద పడ్డారు ఆయన అర్థము అని అంటే సపోజ్ డబ్బనే తీసుకున్నాం ఈయన కూడా ధనము అన్నారు కనుక డబ్బనే తీసుకుందాం ఇప్పుడు జహీహి మూఢ ఓ డెల్యూడెడ్ వన్ ఓ మూఢుడా జహీహి అంటే విడిచిపెట్టు దేన్ని ధన అంటే ధనాన్ని విడిచిపెట్టు అని వెంటనే అర్థం చేసుకుంటా అనలేదు వెంటనే దానికి ఒక తోక తగిలించారు ఆగమ తృష్ణాం తృష్ణా జహీహి తృష్ణాం జహీహి తృష్ణ అనంటే ఆశని ఆయన విడిచిపెట్టమన లేదు అత్తి ఆశని తృష్ణ అంటారు ఆశయాబధ్యతే జంతు ఆశ ఉంటేనే మనం బ్రతుకుతాం ఆశకి అత్యాశకి తేడా అందుకనే అత్యాశని ఇక్కడ తృష్ణ అన్నారు ఒకసారి రామాయణంలో కూడా చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది రాముణ్ణి అడుగుతారన్నమాట అసలు అత్యాశ అంటే ఏమిటి దానికి ఏమిటి నిర్వచనం అని అంటే రాముడు అంటాడు సర్వ సంసార దుఃఖానాం తృష్ణైకా దీర్ఘ దుఃఖదా అంతఃపురస్థమపియా యోజయత్యతి సంకటే నేను రాముణ్ణి నన్నందరూ కూడా వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే సాక్షాత్తు నారాయణుడని నన్ను అందరూ భావిస్తూ ఉంటారు అలాంటి నారాయణుడైనటువంటి నన్ను అసలు అయోధ్య తప్ప రెండోది చూడనటువంటి నన్ను ఒక ఆవిడికి కలిగినటువంటి అత్యాశ వల్ల ఈరోజు వీధిలో పడేసింది నన్ను ఎవరు కైకమ్మకు కలిగిన అత్యాశ అందుకనే సర్వ సంసార దుఃఖానాం కానీ తన భరతుడు తన కొడుకైనటువంటి భరతుడు రాజవ్వాలనుకోవడం తప్పు కాదు అది ఆశ ఏ తల్లైనా ఆశిస్తుంది కానీ నా కొడుకు రాజవ్వాలి అని అంటే రాముడు అడవుల పాలవ్వాలి అనేటువంటి అత్యాశని చూసారా ఆ అత్యాశ వల్ల ఈరోజు నన్ను వీధిన పాడేసింది అంతకంటే ఏమీ లేదు సర్వ సంసార దుఃఖానాం తృష్ణైకా దీర్ఘ దుఃఖదా అంతఃపురస్థమపియా యోజయతి మహాసంకటే అంతఃపురంలో ఒక రాజుగా కోమలంగా ఉండవలసిన నన్ను పాపం ఆవిడికి కలిగిన అత్యాశ వల్ల
కోమలాంగుడైనటువంటి రెండు తీసుకెళ్ళి ఆ ఎండలో అడవిలో గోతులు గొప్పులు రొప్పలు పడేసింది. ఏం చేస్తాం? కాబట్టి ఇక్కడ కూడా శంకర్లు అదే అంటారు చాలా అద్భుతమైనటువంటి కోణంతో. అయ్యా, డబ్బు కావాలి అనుకోవడం తప్పు కాదు, డబ్బే నా జీవితం అనుకోవడం మహాశరి అత్యాస, అది దెబ్బతీస్తుంది. కాబట్టి ధనము అనేటువంటిది తప్పు కాదు. ధనంలో ఏమన్నా ఇబ్బంది ఉందండి? ఒక 1000 రూపాయలు కట్టుందనుకోండి, ఒక ఆవు దగ్గర ఒక ఆవుని మనిషిని నిలబెట్టి 1000 రూపాయలు కట్ట పెట్టారనుకోండి, దీనికి ఆశ ఉంటుంది, వాడికి అత్యాస వస్తుంది. దీని భావన ఒకలా ఉంటుంది, వాడి భావన ఒకలా ఉంటుంది. ఈ 1000 రూపాయలు ఉంటే, 1000 రూపాయలు కట్టంటే 1 లక్ష రూపాయలు, అబ్బా ఇది ఉంటే నేను ఒక 10 నెలలు హాయిగా, 1 సంవత్సరం నా బ్రతుకు హాయిగా గడిపేయచ్చు అనుకుంటాడు. ఆవు ఉందనుకోండి, దాని దగ్గర 1000 రూపాయలు కట్ట కొత్తది పట్టుకొచ్చి పళ్ళపళ్ళాడే పేపర్ పెట్టారనుకోండి, అది ఒక్కసారి నాలికి బయటికి చేక ఆ పొట్టుకే తినేద్దాం. వీడు 12 నెలలకి ప్రోగ్రామ్ చేసుకున్నాడు, అది 12 క్షణాలకి ప్రోగ్రామ్ చేసుకున్నాడు. అర్థమైందండి? డబ్బులో నేను 12 నెలలు ఉపయోగపడతాను, లేకపోతే ఆవుకైతే 12 క్షణాలు ఉపయోగ అనేమని ఉందా? ఆ డిఫరెన్స్ ఉందా? ఆ పక్షభేదం ఏమైనా ఉందా? లేదు. ధనం యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటంటే వస్తువుల్ని మనకు కొనిపెట్టడం. అందుకనే మనకి ఇంగ్లీష్లో కూడా మంచి సామెతలు ఉన్నాయి, ప్రోవర్బ్స్. యూ కెన్ బై ఏ బెడ్ బట్ యూ కెన్ నాట్ బై ఏ స్లీప్. యూ కెన్ బై ఏ గోల్డెన్ ప్లేట్ బట్ యూ కెన్ నాట్ బై ఏ హంగర్. అర్థమైందండి? మన మంచి పరుపుని మంచి తలగడ మంచి మంచం కొనుక్కోవచ్చు, కానీ మంచి నిద్రని సుఖమయమైన నిద్రని మనం కొనుక్కోలేం ఏ డబ్బు పెట్టినా. అర్థమైందా? ఒకవేళ అబ్బాయి కొనుక్కోవచ్చు అండి, ఒక 10 రూపీస్ పెడితే వాల్యూమ్ 5 వస్తుంది, వేసుకుంటే మంచి నిద్ర రాదేంటి? నిజమే, వాల్యూమ్ 5 వేసుకుంటే నిద్ర వస్తుంది. కానీ మీరు వాల్యూమ్ 5 వేసుకుని నిద్రపోయిన వాడు లేస్తే వాడి ముఖం చూడండి, ప్రశాంతంగా ప్రాకృతికంగా పడుకున్న వాడి యొక్క ముఖం చూడండి. వీడు ఎన్ని వాల్యూములు పెంచుకుంటూ పోవాలి, వాల్యూమ్ 5 వేసాడు అనుకోండి, ఒక 4-5 రోజులు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మళ్ళీ బుద్ధి ఆ మాత్రకు అలవాటు పడిపోయి నిద్రపట్టదు. అప్పుడు వాల్యూమ్ 10, దీనికి అలవాటు పడిందంటే వాల్యూమ్ 20, ఆ తర్వాత 30, 40, 100కి వచ్చేటప్పుడు వీడికి పేలిపోతుంది, బల్బు ఫ్యూజ్ పోతుంది. అర్థమైందే? కాబట్టి ఇక్కడ మీరు బాగా గ్రహించవలసినటువంటి ముఖ్యమైన లక్షణం ఏంటంటే తృష్ణ. తృష్ణ అనేటువంటిది ప్రధానంగా ఇక్కడ శంకర్లు తీసుకున్నారు. ధనాన్ని ఆయన విడిచిపెట్టమనట్లేదు, ధనం పట్ల నీకున్న తృష్ణ, వీప్స, అది ఒక రకమైనటువంటి ఆ లాంగింగ్ అన్నమాట. డబ్బే నా జీవితం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకం. అందుకని మన శాస్త్రాలు శాస్త్రకారులు ఏమంటున్నారనంటే, లక్ష్మీదేవి వైకుంఠం నుంచి బయలుదేరి వచ్చిందట. మహావిష్ణువు అనే టైమే బ్రహ్మగారు సృష్టించేశారు. ఇప్పుడు అక్కడ నీ అంశ లేకపోతే భూలోకంలో నడవదు, ఎక్కడ ప్రకృతి నడవదు, కాబట్టి నువ్వు వెళ్ళాలమ్మా, నువ్వు కిందకి వెళ్ళాలి తప్పదు అని అంటే, మరి ఒక భర్తను విడిచిపెట్టి నేను వచ్చేస్తున్నాను అని అంటే నాకు సౌఖ్యం అక్కడ ఉండదు కదా, నీ దగ్గరే కదా వైకుంఠంలో. ఆ ఒత్తుదే ఆయన దగ్గరేంటి, ఆయన వదిలిపెట్టి ఎప్పుడు బయటకు వెళ్తుంటాడు? ఈ లక్ష్మీదేవికి ఏంటంటే పాపం ఈ వైకుంఠం వదిలిపెట్టి వెళ్ళమన్నారు విష్ణువు. ఎలాగ ఏంటి అసలు ఇక్కడ ఇక్కడ అలవాటు పడిపోయాను మొత్తం, వదిలిపెట్టి ఎలా వెళ్ళాలి అని ఆవిడ ఏమనిందంటే, ఏమండి వెళ్ళమంటున్నారు, సరే నేను వెళ్తాను, అయితే నాకు 4 నప్ప చెప్పండి. 4 తోడు లేకుండా వెళ్ళాం కదా, 4 నప్ప చెప్పండి. ఎవరు? చత్వారో ధనదాయాదాహ. 4 లక్ష్మీదేవికి బాడీగార్డ్స్ అట. ఎవరు? ధర్మ, అగ్ని, నృప, తస్కరాహ. ధర్మము అనేటువంటిది, రెండోదేంటి అగ్ని, అగ్నిదేవుడు. నృపుడు అంటే రాజు, రాజు అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనమాట. తస్కరాహ అంటే దొంగ. బో ఆఖరి వాడు చాలా గొప్పవాడు. 4 వెంట పెట్టుకొచ్చిందట లక్ష్మీదేవి ఇక్కడికి. ఎవరెవరిని? ధర్మము, అగ్ని, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, తస్కరుడు దొంగ. తేషాం జ్యేష్ఠావమానేన త్రయకుప్యంతి చేతరాహ. 4 వెంట పెట్టుకుని ఆవిడని, దేవుండో ఈ 4 నేను ఎందుకు వెంట పెట్టుకెళ్తున్నానంటే వీళ్ళందరిలో జ్యేష్ఠుడెవరు? 4 జ్యేష్ఠుడెవరు? ధర్మం. ధర్మ, అగ్ని, నృప, తస్కరాహ, దాంట్లో జ్యేష్ఠుడెవడు? ధర్మం. ఎవడైనా ఈ భూలోకంలో నన్ను వరించి నన్ను ఇంట్లో పెట్టుకొని ధర్మాన్ని కనుక ఆచరించకుండా విడిచిపెట్టాడు అని అంటే ధర్మజ్ఞుణ్ణి వాడు, ధర్మపురుషుణ్ణి అవమానం చేసినట్టే, నా అంగరక్షకుల్లో జ్యేష్ఠుని అవమానం చేసినట్టే. ఎప్పుడైతే అంగరక్షకుల్లో బెటాలియన్ చీఫ్ని అవమానం చేశారో మిగతా వాళ్ళు ఊరుకుంటారా?
త్రయకుప్యంతి చేతరాహ. ఈ ముగ్గురు కోపం తట్టుకోలేక సమస్తం భ్రష్టు పడుతుందండి, ఆ వరం ఇవ్వండి అన్న. అందుకనే లక్ష్మీదేవి మనల్ని వరించింది అని అంటే మనం వాళ్ళ అంగరక్షకుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు? బెటాలియన్ చీఫ్ ఎవరు? ధర్మం. దాన్ని ఆచరిస్తూ పోవాలి. అందుకనే ధర్మం అంటే ఏమిటి అంటే మనకు వీలైనంత దానం చేస్తూ ఉండటం.